ఏపీ శాసనసభా ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని, అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులున్నాయని రోజా ఫిర్యాదు చేశారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాలకు జిల్లా కలెక్టర్కు చెప్పామని, అవన్నీ సరిచేసి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారన్నారు. రోజా ఫిర్యాదును ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు కాకాని. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి చెప్తాం, అవన్నీ కూడా సరిచేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాంతోపాటు ఆమెకున్నటువంటి కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్, అంటే కొంత అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అవి ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చింది. ప్రివిలేజ్ కమిటీ పరిధిలో రాకపోయినా కూడా ఈరోజు సమావేశానికి వచ్చి చెప్పారు కాబట్టి అటువంటి ఏదైనా ఉన్నా కూడా వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇక ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి నగరి శాసనసభ్యులైనటువంటి రోజా కైరాజారు, అయితే ఈరోజు ఉదయము తిరుపతి స్థానిక పద్మావతి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసినటువంటి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరానికి సంబంధించినటువంటి మొత్తం సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ హాజరైనప్పటికీ నగరి ఎమ్మెల్యే మాధవ్ జయరాజర్, అయితే అధికారులు ప్రోటోకాల్ పాటించేటువంటి విషయంలో పూర్తిగా నిర్వీర్యం చెందినటువంటి నేపథ్యంలో ఆమె జయరాజరైనటువంటి పరిస్థితి, అయితే సమావేశం ముగించిన తర్వాత ఎవరైతే చైర్మన్ గోవర్ధన్ రెడ్డి వీళ్ళతో పాటు మాట్లాడి ఏదైతే ఈ యొక్క సమస్య ఉందో, ఈ యొక్క ప్రోటోకాల్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పెట్టినటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది జరగటం లేదు అనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆమెతో మాట్లాడి చెప్పడం జరిగింది. ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో భరత్ గుప్తా ఆయన చెప్పి ఏదైతే ఈ ప్రోటోకాల్ వస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఆమెకు సంబంధించి అన్ని విధాలు ఏర్పాట్లు చేయాలనేటువంటి నేపథ్యంలో కూడా వెంటనే ఆయన స్పందించి చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని కూడా ఆమె నచ్చ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కమిటీ సమావేశం జరిగేటువంటి దానికి గైరాజరైనటువంటి రోజా లాస్ట్ మూమెంట్ లో వచ్చిన తర్వాత చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ చెప్పిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆమె పెట్టినటువంటి ఉంటాయో దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏది పట్టించుకోవాలని చెప్పారు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క నగర నియోజకవర్గంలో ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా మేము చేపిస్తామన్నటువంటి బాధ్యతలు తీసుకుంటామని కూడా గోవర్ధన్ రెడ్డి రోజా తెలియజేయడం జరిగింది. Right. Thank you, Sudhir.